హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్కి బోటెక్ లెవెల్లో ఫినిషింగ్ ఇవ్వాలి అంటే ఈ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్ కటింగ్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్, కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కటింగ్లో మనం ఎంత ఖర్చులైతే ఇస్తామో అదే ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగే కాదు ఫ్రెండ్స్, ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్, ఈ బ్లౌజ్కి ప్రొఫెషనల్ స్టైల్లో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం ఇక్కడ నేను హాఫ్ పట్టు క్లాత్ హాఫ్ మీటర్ తీసుకున్నాను కదా, ఇలా క్రాస్ పీసెస్ని తీసుకోవాలి. అంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో, ఫ్రంట్ పార్ట్లో, అలాగే ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర, అలాగే బ్యాక్ సైడ్ బోట్ నెక్ దగ్గర స్లీవ్స్ పార్ట్కి, అలాగే బ్లౌజ్ క్రింది వైపున అంటే వేస్ట్ బెల్ట్ దగ్గర కూడా పైపింగ్ని స్టిచ్ వేస్తాం కాబట్టి. అలాగే ఇక్కడ పైపింగ్ని ప్రొఫెషనల్ స్టైల్లో స్టిచ్ చేస్తున్నాను ఇన్విజిబుల్గా, అందువల్ల క్రాస్ పీస్ 1.5 ఇంచెస్ విడ్త్ ఉండేలా తీసుకుంటున్నాను. ఇక్కడ మన బ్లౌజ్ నెక్స్కి, అలాగే ఫ్రంట్ పార్ట్లో, అలాగే స్లీవ్స్ పార్ట్కి, వేస్ట్ బెల్ట్ దగ్గర, అన్ని దగ్గరలా మనకి పైపింగ్ క్లాత్ కావాలి కాబట్టి నేను ఇంచుమించుగా 2 మీటర్స్ వరకు ఈ పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ క్రాస్ పీసెస్ని ఇలా క్రాస్గానే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్రాస్ పీసెస్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. క్రాస్ పీసెస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్రాస్ పీస్ని క్రాస్గా యాడ్ చేయడం వలన ఇక్కడ మన జాయింట్ దగ్గర కూడా ఎలాస్టిక్ లాగా సాగుతుందన్నమాట. నెక్స్ట్, ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ క్రాస్ పీస్ని ఇలా కట్ చేసుకోవాలి. బిగినర్స్కి కూడా చాలా యూజ్ఫుల్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ జాయింట్స్ దగ్గర ఎక్స్ట్రాగా ఉన్న ఈ పీస్ని కట్ చేసుకుని 2 సైడ్స్కి ఇలా ఈక్వల్గా రబ్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ వేస్ట్ క్లాత్ 2 సైడ్స్కి ఈక్వల్గా వచ్చేలా నెయిల్తో రబ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఈ క్రాస్ పీస్ మిడిల్లో పైపింగ్ థ్రెడ్ని ఇన్సర్ట్ చేసుకొని ఇలా క్రాస్ పీస్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా లాగినట్టుగా స్టిచ్ వేసుకుంటే క్రాస్ పీస్ మిడిల్లోకి ఈ పైపింగ్ థ్రెడ్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది. అలాగే లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా చాలా నీట్గా పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చును మాత్రమే ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా 1/2 ఇంచ్ ఖర్చు మాత్రమే ఉండాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకొని ఇలా పైపింగ్ థ్రెడ్ని అయితే రెడీ చేసుకోవాలి. నెక్స్ట్, ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్లో మనం ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేస్తాం కాబట్టి బ్యాక్ సైడ్ లైనింగ్ క్లాత్ని ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకుని మార్క్ చేసుకుంటే మనకి కన్ఫ్యూజన్ అనేది లేకుండా లెఫ్ట్ రైట్ బ్యాక్ పార్ట్స్ అనేది కరెక్ట్గా రెడీ అవుతాయన్నమాట. నెక్స్ట్, ఇక్కడ నేను మిషన్కి సింగిల్ ఫుట్ని ప్లేస్ చేసుకుని పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు సింగిల్ ఫుట్ ఉంటే ఓకే, లేదు అంటే డబుల్ ఫుట్తో కూడా చాలా ఈజీగా పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ మీరు డబుల్ ఫుట్తో పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే మీకు ఫుట్ మిడిల్లో ఉన్న గ్యాప్లో కరెక్ట్గా మనకి ఈ పైపింగ్ థ్రెడ్ ఇన్సర్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. సపోజ్ నేనైతే 12 నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేస్తున్నాను. మీకు 12 నంబర్ థ్రెడ్ మిడిల్లో కరెక్ట్గా ఫిక్స్ అయిందంటే ఓకే, లేదంటే 12 నంబర్ థ్రెడ్ కంటే కాస్త సన్నటి పైపింగ్ థ్రెడ్ అని టైలరింగ్ షాప్స్లో అడిగితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఆ పైపింగ్ థ్రెడ్ని 0 నంబర్ పైపింగ్ థ్రెడ్ అంటున్నారు. అలా అడిగి ఆ పైపింగ్ థ్రెడ్ని తెచ్చుకున్నారంటే మీరు ఈజీగా మిషన్కి డబుల్ ఫుట్తో ప్లేస్ చేసుకుని పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు. పెద్ద మిషన్ అనేమీ లేదు ఫ్రెండ్స్, చిన్న మిషన్తో కూడా చాలా ఈజీగా డబుల్ ఫుట్తో పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు అన్నమాట. చూసారా, ఇలా 2 సైడ్స్ ఇన్విజిబుల్గా పైపింగ్ని అంటే లైనింగ్ క్లాత్కి ఇలా యాడ్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్లో. సేమ్ అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర కూడా ఇలా పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసుకొని ఈ ఫ్రంట్ నెక్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. నేనైతే డబుల్ ఫుట్తో స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు సింగిల్ ఫుట్తో కూడా సేమ్ ఇదే మెథడ్లో స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ పైపింగ్ థ్రెడ్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ మిషన్ ఫుట్ మిడిల్లో కరెక్ట్గా 12 నంబర్ థ్రెడ్ ఫిక్స్ అయింది అంటే ఓకే, నార్మల్ పాదంతో మీరు ఈజీగా పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు. సపోజ్ సెట్ అవ్వలేదు అంటే 0 నంబర్ పైపింగ్ థ్రెడ్ని తీసుకొని సేమ్ నేను ఎలా అయితే స్టిచ్ వేస్తున్నానో మీరు అలానే ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మీరు స్టిచ్ వేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, బ్యాక్ పార్ట్లో అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర, అలాగే ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ ఈ షేప్ ఉంది కదా, కరెక్ట్గా ఆ ప్లేస్లో కూడా నేను ఈ పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను కదా. ఇంచుమించుగా 2 మీటర్స్ ఈ పైపింగ్ క్లాత్ అనేది రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, అలాగే వేస్ట్ దగ్గర, నెక్స్ట్ స్లీవ్స్ కూడా నేను పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను కాబట్టి నాకు ఈ పైపింగ్ క్లాత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అందువల్ల నేను 2 మీటర్స్ వరకు పైపింగ్ థ్రెడ్ని అయితే రెడీ చేసుకున్నాను. ఇక్కడ క్రాస్ పీస్ అలాగే మనం స్టిచ్ చేస్తున్న ఈ ప్లేస్ వచ్చి క్రాస్గా ఉంది, అందువల్ల కొంచెం కూడా లాగకూడదన్నమాట. ఫ్రీగా ఇలా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఏ మాత్రం గట్టిగా లాగాము అంటే
ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుందన్నమాట. అందువల్ల ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. మనం స్టిచ్ వేసే ప్రతి ప్లేస్ క్రాస్గా ఉంటుంది, అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే చాలా ఈజీగా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది అన్నమాట. అందువల్ల ఈ టర్నింగ్స్లో ఇలా టక్స్ని ఇచ్చాను. నెక్స్ట్ పిన్స్ని సెట్ చేసుకున్నాము అంటే మనకి ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా చాలా ఈజీగా పైపింగ్ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్కి మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ పైపింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఆల్రెడీ మనం స్టిచ్ వేసున్నాం కదా, ఆ స్టిచ్ మనకి కనిపించేలా ఉంటుంది, ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మిషన్కి నేను సింగిల్ ఫుట్ని ప్లేస్ చేసుకొని స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ పిన్స్ని సెట్ చేశాను కదా, ఈ పిన్స్ని అంతా తీసేసి నెక్స్ట్ ఇక్కడ పావుంచి కచ్చును ఉంచుకొని చుట్టూ ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఈ టర్నింగ్స్లో టక్స్ని ఇచ్చాము అంటే ఈ క్లాత్ ఈజీగా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది అన్నమాట. ఇక్కడంతా టక్స్ని ఇవ్వాలి అంటే రౌండ్ షేప్ కదా, ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే ఈ లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది, పైపింగ్ మాత్రమే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఒకసారి బ్యాక్ సైడ్కి టర్న్ చేసి చెక్ చేసుకోవాలి పైపింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఒకవేళ సపోజ్ రాలేదు అని అంటే ఇంకొక స్టిచ్ దగ్గరగా వేసుకున్నాము అంటే పైపింగ్ చాలా నీట్గా రెడీ అవుతుందన్నమాట. ఇక్కడ ఇలా సన్నగా ఉంది కదా, ఈ షేప్లో కరెక్ట్గా పైపింగ్ వచ్చిందా లేదా అనేది ఇలా సిజర్స్ని ప్లేస్ చేసుకుని చెక్ చేసుకుంటే ఈ పైపింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా తెలుస్తుంది. సపోజ్ రాలేదు అని అంటే ఇంకొక స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా వస్తుంది. నాకైతే ఒకే స్టిచ్లో చాలా నీట్గా పైపింగ్ అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ నీట్గా ఒకసారి అయిన్ చేసుకున్నాము అంటే ఈ పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో చూసారా ఫ్రెండ్స్, నేనైతే నీట్గా అయిన్ చేసేసాను. నెక్స్ట్ ఈ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్కి, ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ పైపింగ్ని స్టిచ్ వేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ను కూడా ఈ క్లాత్ రైట్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ పైననే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ లైనింగ్ క్లాత్ను కానీ ఒరిజినల్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఇలా ఒక క్లాత్కి స్టిచ్ వేసాం కదా, సేమ్ అలానే సెకండ్ క్లాత్కి కూడా స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒరిజినల్ క్లాత్ రైట్ సైడు, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడు. నేను ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్తో ఎలా అయితే ప్రెస్ చేస్తూ స్టిచ్ వేస్తున్నానో మీరు అలా స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వదు, అలాగే క్లాత్ టైట్గా ఉండదన్నమాట, ఫ్రీగా మూవ్ అవుతుంది. నేను ఈ చిన్న చిన్న టిప్స్ అయినా కూడా మీకు బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. నేను చెప్పే టిప్స్ చాలా చిన్న చిన్నవే కానీ బిగినర్స్కి చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. అలాగే బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ ఇస్తూ ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు చిన్న చిన్న రిమార్క్స్ వస్తూ ఉంటాయి కదా బ్లౌజెస్కి, ఇలా మనం స్టిచ్ వేసుకున్నాము అంటే ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ ఈ రిమార్క్స్ అన్నిటినీ మనం అవాయిడ్ చేయొచ్చు. అందువల్ల ఇవి చిన్న టిప్సే అని తీసేయొద్దు. నేను స్టార్టింగ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకూడదు. నెక్స్ట్ ఈ నెక్ దగ్గర ఇలా టక్స్ని ఇచ్చాము అంటే ఈ లైనింగ్ క్లాత్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది అన్నమాట. ఇలా టర్న్ చేసుకొని నెక్స్ట్ ఈ పైపింగ్ పై వైపున స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని, నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా, ఇవన్నీ మనం రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ పైపింగ్ పక్కనే ఈ ఒరిజినల్ క్లాత్ పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ క్లాత్ పైన స్టిచ్ అనేది రాకుండా పైపింగ్ క్లాత్ చివరికి ఇలా స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి, ఇలా ఫ్రంట్ పార్ట్కి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర ఇలా పైవైపున స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. ఇలా చిన్న చిన్న టిప్స్తో బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ ఎంత నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఫినిషింగ్ నీట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. పైవైపున ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకున్నాను. చూసారా ఇన్విజిబుల్గా ప్రొఫెషనల్ స్టైల్లో పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్లో ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని, సెకండ్ సైడ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి. కాజా బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ లోపలి వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బ్లౌజ్కి లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట, అంటే ఎక్కువ కాలం వస్తుంది. నెక్స్ట్ పైవైపున మనం పైపింగ్ని స్టిచ్ వేసేసాం కాబట్టి లోపలికి ఫోల్డ్ చేసి ఈ కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి. చూసారా ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ పైవైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున మనం వేస్ట్ బెల్ట్ని రెడీ చేస్తాం కాబట్టి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఇలా ఒక స్టిచ్ వేసాం కదా, ఈ స్టిచ్ పక్కనే 1/2 ఇంచ్ ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, నీట్ ఫినిషింగ్తో కాజా బెల్ట్ని రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ని రెడీ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ కాజా బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని పైవైపున స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ పైవైపున మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కాబట్టి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని నెక్స్ట్ టర్న్ చేసుకొని స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున మనం వేస్ట్ బెల్ట్ని అలాగే ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేస్తాం కాబట్టి క్రింది వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఇలా మనం హుక్స్ బెల్ట్ని కూడా రెడీ చేసాం. బ్యాక్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ నీట్ ఫినిషింగ్తో రెడీ అయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ 2 ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను, 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకున్నాను. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 ఇంచ్ లీవ్ చేసేయాలన్నమాట, 2 సైడ్స్ 1/2 ఇంచ్ కానీ ఒక 1/3 ఇంచ్, 2 సైడ్స్ 1/3 ఇంచ్ని లీవ్ చేసేసి స్ట్రెయిట్గా 1/2 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ స్ట్రెయిట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. మిడిల్లో కూడా 2 సైడ్స్ 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఖర్చు ఇచ్చాం కదా, ఆ క్లాత్ని అలాగే ఉంచేసి ఈ స్ట్రెయిట్ పీస్ పైవైపున ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన ఈ స్ట్రెయిట్ పీస్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని ఈ స్టార్టింగ్లో వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం డాట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్ని స్టిచ్ వేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మన ఖర్చు దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ హైట్ కంటే ఒక 1/4 ఇంచ్ లేదా 1 ఇంచ్ క్రిందికి వచ్చే మార్కింగ్ చేసుకొని డాట్ని క్రాస్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఒక సైడ్ బ్యాక్ పార్ట్కి డాట్ హైట్ కరెక్ట్గా ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే హైట్తో సెకండ్ సైడ్ కూడా డాట్ని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే హెమ్మింగ్ వేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఖర్చు దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి ఎగ్జాక్ట్గా డాట్ని మార్కింగ్ చేసుకొని ఇలా డాట్ని స్టిచ్ వేసుకుంటే చూసారా ఫ్రెండ్స్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ని ఎగ్జాక్ట్గా స్టిచ్ చేయడం కోసం ఇక్కడ కరెక్ట్గా మనం 1/4 ఇంచ్ని లీవ్ చేసాం కదా ఖర్చు కోసం, ఆ 1/4 ఇంచ్ని ఇలా మార్కింగ్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ ఈ సెకండ్ క్లాత్ని అంటే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ క్లాత్ని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్ పైననే ఇలా ప్లేస్ చేసుకుంటూ ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఖర్చు కరెక్ట్గా వస్తుంది. అలాగే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అంటే ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. చూసారా షేప్ ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటే చాలా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు అన్నమాట. ఇలా మార్కింగ్ చేయలేదు అని అంటే ఖర్చు ఎక్కువ తీసుకున్నాము అంటే ఫిట్టింగ్ పోతుందన్నమాట. చూసారా ఇలా చిన్న చిన్న టిప్సే కానీ మీకు చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ 1/4 ఇంచ్ ఖర్చుని కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఈ ఫ్రంట్ పార్ట్లో ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. షేప్ చూసారా ఫ్రెండ్స్ ప్రిన్సెస్ కట్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ మనకి ఈ ఫ్రంట్ పార్ట్ కప్ సైజ్ తక్కువ అయినా కూడా షేప్ అనేది చాలా నీట్గా వచ్చింది. గమనించారా ఫ్రెండ్స్ ఇలా మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ సైజ్ అలాగే బస్ట్ సైజ్కి తగినట్టుగా డాట్స్ని మార్కింగ్ చేసుకుంటే ఫినిషింగ్ ఇంత నీట్గా ఉంటుంది. అలాగే ఫిట్టింగ్ చూసారా ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఇలా పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ పైపింగ్ని ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఖర్చు అనేది కనిపించకుండా నీట్ ఫినిషింగ్తో పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ మనం పైపింగ్ని ముందుగా రెడీ చేసాం కదా, ఈ పైపింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ స్ట్రెయిట్ పీస్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఈ పైపింగ్ పైవైపున స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మిషన్కి సింగిల్ ఫుట్ని ప్లేస్ చేశాను కాబట్టి ఇక్కడ పైపింగ్ అనేది ఫుట్కి టచ్ అవుతూ ఉంటుంది, అందువల్ల ఈజీగా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవచ్చు అన్నమాట. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ ఒరిజినల్ క్లాత్ పైవైపున ఈ పైపింగ్ పైవైపున స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకుంటే ఈ స్ట్రెయిట్ పీస్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. ఇక్కడ హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు లేదా ఇంకొక స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఫినిషింగ్ నీట్గా ఉండాలి అని అంటే హెమ్మింగ్ వేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్తో ఈ పైపింగ్ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్.
చూసారా ఇలా స్ట్రెయిట్ గా స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్ బ్లౌజ్ కి ఇలా నీట్ ఫినిషింగ్ ఇస్తూ ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ని చాలా నీట్ గా రెడీ చేసుకున్నాం కదా. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ ని రెడీ చేసుకుందాం. ఇక్కడ స్లీవ్స్ పార్ట్ కి లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున పఫ్ కోసం 2 ఇంచెస్ లీవ్ చేశాం కదా, 2 ఇంచెస్ ని లీవ్ చేసేసి ఎగ్జాక్ట్ గా మిడిల్ పాయింట్ కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఇంచెస్ కి స్ట్రెయిట్ గా మార్కింగ్ అనేది వేశాను కదా కటింగ్ లో, అలా 2 ఇంచెస్ కి ఎగ్జాక్ట్ గా ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మార్కింగ్ చేసుకున్న విధంగా ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే పై వైపున పఫ్ ని స్టిచ్ చేయడం కోసం 2 ఇంచెస్ కి మార్కింగ్ చేశాం కదా, ఎగ్జాక్ట్ గా 2 ఇంచెస్ కి ఇలా స్ట్రెయిట్ గా మార్కింగ్ చేసుకుంటే మనం ఇక్కడ నుంచి పఫ్ ని స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ స్లీవ్స్ పార్ట్ అనేది కరెక్ట్ గా రెడీ అవుతుంది అనమాట. ఇలా టక్స్ ని ఇచ్చాము అంటే ఎగ్జాక్ట్ గా మనకి ఈ మార్కింగ్స్ లో మనం స్టిచ్ వేసుకోవాలి అని అర్థం అనమాట. చూసారా ఇలా మార్కింగ్ వేసుకొని పఫ్ ని కరెక్ట్ గా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ స్లీవ్స్ అనేది కరెక్ట్గా మనం కట్ చేసుకున్న పేపర్కి ఈక్వల్గా రెడీ అవుతాయన్నమాట. ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ చేశాం కదా, మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. అలానే అటు సైడ్కి టర్న్ అవ్వకూడదు ఫ్రెండ్స్, అలాగే మళ్ళీ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూసారా ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ని ఎగ్జాక్ట్గా 2 సైడ్స్కి వచ్చేలా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత పై వైపున పఫ్ని మళ్ళీ రెడీ చేసుకుందాం. నెక్స్ట్ క్రింది వైపున పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఈ క్లాత్ రైట్ సైడ్ మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి కూడా స్టిచ్ వేసుకోవచ్చు. ఫినిషింగ్ నీట్గా ఉండాలి అని అంటే క్రింది వైపున మనం ఆల్రెడీ స్ట్రెయిట్ పీస్ని రెడీ చేసుకున్నాం కదా, ఇలా అయినా స్టిచ్ వేసేసుకోవచ్చు. కానీ ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే ఇలా స్ట్రెయిట్ పీస్ని తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కదా, ఈ పైపింగ్ పై వైపున మిషన్ ఫుట్కి టచ్ అవుతూ ఉంటుంది, సింగిల్ ఫుట్ కాబట్టి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ క్లాత్ని అంటే ఈ స్ట్రెయిట్ పీస్ని ఇలా టర్న్ చేసుకుని ఈ పైపింగ్ పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. కానీ నేను పై వైపున లేస్ని స్టిచ్ వేస్తాను, అందువల్ల సెకండ్ స్టిచ్ని అయితే స్టిచ్ వేయట్లేదు. మనం లేస్ని ఇటు స్టిచ్ వేస్తాం కదా, అప్పుడు స్టిచ్ అనేది కరెక్ట్గా స్టిచ్ వేసుకోవచ్చు. క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు, ఇలా అయినా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవచ్చు. లేదు నేను ఇక్కడ లేస్ని స్టిచ్ వేస్తాను కాబట్టి లేస్ని స్టిచ్ వేసేటప్పుడు పై వైపున స్టిచ్ వేటు వస్తుంది, అందువల్ల స్టిచ్ అయితే వేయట్లేదు ఫ్రెండ్స్. అలాగే ఈ స్లీవ్స్ పార్ట్ క్రింది వైపున కచ్ అనేది ఈ స్ట్రెయిట్ పీస్ లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పై వైపున ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా, ఆ టక్స్ దగ్గర నుంచి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. వీలైనంత చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకున్నాము అంటే స్లీవ్స్ అనేది చాలా నీట్గా రెడీ అవుతాయి. ఇక్కడ సెంటర్కి టక్స్ ఉన్నాయి కదా, ఆ సెంటర్ టక్స్ వరకు మన వైపుకి ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. సెంటర్ దగ్గర నుంచి మిషన్ ఫుట్ సైడ్కి ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటే పఫ్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది. తక్కువ క్లాత్తో మనం పఫ్ని స్టిచ్ వేసినా కూడా చాలా నీట్గా పైకి ఎత్తినట్టుగా కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఫస్ట్ ప్రిల్స్ని మన వైపుకి, సెకండ్ సైడ్ టక్స్ పాయింట్ దగ్గర నుంచి సెకండ్ సైడ్ ప్రిల్స్ని ఫుట్ సైడ్కి ఇలా ప్లేస్ చేసి స్టిచ్ వేసాము అంటే చూసారా ఫ్రెండ్స్ ఈ డిజైనర్ హ్యాండ్ ఎంత నీట్గా రెడీ అయిందో కదా. ఇలా మనం ఒక హ్యాండ్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ పైవైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ స్లీవ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం ముందుగా పేపర్ని కట్ చేసాం కదా, ఈ పేపర్ని ఇలా బేస్ చేసుకుని చెక్ చేసుకోవాలి. చూసారా ఎగ్జాక్ట్గా టక్స్ పాయింట్ మ్యాచ్ అయింది, అంటే ఈ డిజైనర్ హ్యాండ్ కరెక్ట్గా రెడీ అయింది. చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం ఒక హ్యాండ్ని రెడీ చేసుకున్నాం కదా, సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ని కూడా రెడీ చేసుకుందాం. ఇలా మనం 2 హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత క్రింది వైపున లేస్ని స్టిచ్ వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్ ఇలా నీట్ ఫినిషింగ్తో 2 హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత క్రింది వైపున లేస్ని స్టిచ్ వేసుకుందాం. ఇక్కడ లేస్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ ఖర్చు దగ్గర వేస్ట్ అయిపోతుంది కదా, అందువల్ల 1/2 ఇంచ్ లేదా 1/3 ఇంచ్ వరకు లీవ్ చేసాను. క్రింది వైపున పైపింగ్ని స్టిచ్ వేసాం కదా, ఈ పైపింగ్ పై వైపున లేస్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. అలాగే ఇటు సైడ్ కూడా 1 ఇంచ్ లేదా 1/3 ఇంచ్ వరకు లీవ్ చేసి స్టిచ్ అనేది వేసుకున్నాను. నెక్స్ట్ పై వైపున అంటే మిడిల్లో కూడా, అంటే ఈ లేస్ పెద్దదిగా ఉంది కాబట్టి మిడిల్లోకి ఒక స్టిచ్ వేసుకున్నాను. నెక్స్ట్ పై వైపున ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ మిడిల్లో కూడా ఒక స్టిచ్ వేసుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. లేదంటే ఈ ఫ్లవర్స్ అటు ఇటు మూవ్ అయిపోతాయి, అందువల్ల ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాను. ఇలా స్టిచ్ వేసేటప్పుడు మనం క్రింది వైపున స్ట్రెయిట్ పీస్ ఉంది కదా, ఆ స్ట్రెయిట్ పీస్ని ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈజీగా బ్యాక్ సైడ్
స్ట్రెయిట్ పీస్ కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మనం టూ హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ రెడీ అయింది కదా. నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ పైవైపున ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని షోల్డర్కి మనం పాదం ఇంచి ఖర్చునిస్తే పాదం ఇంచి ఖర్చుతో, హాఫ్ ఇంచి ఖర్చునిస్తే హాఫ్ ఇంచి ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా, ఈ స్టిచ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదు, అలాగే ఈ స్టిచ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ సైడ్ షోల్డర్ని కూడా ఇలా టూ స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకొని ఇక్కడ ఈ ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదు, అలాగే స్టిచ్ అనేది కరెక్ట్గా బ్యాక్ సైడ్కి వెళ్తుందన్నమాట. చూసారా, ఇలా మనం షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత లోతు తీసిన సైడ్ మన వైపుకు వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఈ స్లీవ్స్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని సెంటర్కి ఒక టక్స్ పాయింట్ ఇచ్చాము అంటే ఈ సెంటరు అలాగే ఈ షోల్డర్ స్టిచ్ ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని పాదం ఇంచి ఖర్చుతో స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా స్లీవ్స్ పార్ట్ని కానీ ఈ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ప్రిల్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యా లేదా చెక్ చేసుకొని సపోజ్ ఈ స్లీవ్స్ పార్ట్ కొంచెం ఎక్కువ వచ్చింది అని అంటే ఒక ప్రిల్ని అడ్జస్ట్ చేసామంటే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా ఈ టక్స్ పాయింట్ దగ్గర ఇలా ప్లేస్ చేసుకొని ఒకసారి ఈ స్లీవ్స్ పార్ట్ అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఎగ్జాక్ట్గా సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఈ స్లీవ్స్ పార్ట్ కొంచెం ఎక్కువ వచ్చింది అని అంటే ఇంకొక ప్రిల్ని ప్లేస్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూసారా, ఇలా ఒక ప్రిల్ని ప్లేస్ చేసుకుంటే ఈ బ్యాక్ పార్ట్ ఈ స్లీవ్స్ పార్ట్ కరెక్ట్గా రెడీ అవుతాయన్నమాట. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. పాదం ఇంచి ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా మనం టోటల్గా ఒక స్టిచ్ వేసాం కదా, ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం టూ స్టిచ్చెస్తో స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున క్లాత్ కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలానే సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఫ్రంట్ సైడ్ లోతు తీసాం కదా స్లీవ్స్ పార్ట్కి, లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ స్లీవ్స్ పార్ట్ అంటే చంక క్రింది వైపున టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ టూ టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ టక్స్ పాయింట్ అంటే ఫిట్టింగ్ పాయింట్ అన్నమాట, మనం కట్ చేసేటప్పుడు టక్స్ పాయింట్ ఇస్తాం కదా, ఆ టక్స్ పాయింట్ వరకు స్ట్రెయిట్గా లైన్ అయినా డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. బిగినర్స్కి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేయడం రాకపోతే ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే ఈ సైడ్ జాయింట్ అనేది స్ట్రెయిట్గా వస్తుందన్నమాట. చూసారా, సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా త్రీ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ చివరిలో ఎక్స్ట్రాగా ఖర్చు క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ స్ట్రెయిట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. చివరిలో ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చివరిలో ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోవచ్చు. సపోజ్ ఓవర్లాక్ ఫెసిలిటీ లేదు, ఈ బ్లౌజ్ కొంచెం గుచ్చుకునే క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉంది అని అనిపిస్తే మనకి బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు క్రాస్ పీస్ కానీ స్ట్రెయిట్ పీస్ కానీ మిగిలితే ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నాకు స్ట్రెయిట్ పీస్ కొంచెం మిగిలింది. ఇక్కడ చివరికి ఒక స్టిచ్ వేశాను కదా, ఆ స్టిచ్ పక్కనే ఈ స్ట్రెయిట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ క్లాత్ని ఒక సైడ్ ఫోల్డ్ చేసి ఆల్రెడీ నేను స్టిచ్ వేసుకున్నాను, అందువల్ల ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. ఎందుకంటే స్ట్రెయిట్ పీస్ని మనం రెడీ చేసేటప్పుడు ఒక సైడ్ ఫోల్డ్ చేసి రెడీ చేశాను కాబట్టి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదు, అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్రింది వైపున ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసుకోవచ్చు అన్నమాట. చూసారా, ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. మనకి ఓవర్లాక్ ఫెసిలిటీ లేదు అని అలా వదిలేయకూడదు ఫ్రెండ్స్. ఇలా స్ట్రెయిట్ పీస్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదు, అలాగే నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. మనం ఇంత నీట్గా బ్లౌజ్కి ఫినిషింగ్ ఇచ్చి సైడ్ జాయింట్ దగ్గర ఇలా వదిలేసాము అంటే ఫినిషింగ్ అంత నీట్గా ఉండదు ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్న టిప్స్తో మనం బ్లౌజ్ని స్టిచ్ వేసాము అంటే కస్టమర్స్ అసలు మనల్ని వదలరు. ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో బటన్ మోడల్ కాకుండా లక్కర్ని ప్లేస్ చేస్తున్నాను, అందుకోసం ఇలా టూ కలర్స్ ఆఫ్
క్లాత్లను అయితే తీసుకుంటున్నాను. ఒక క్లాత్ విడ్త్ వచ్చి 5 ఇంచులు, లాంగ్ కూడా 5 ఇంచులు. సెకండ్ క్లాత్ వచ్చేసి 3.5 ఇంచెస్ విడ్త్ అలాగే లాంగ్ అన్నమాట. ఈ 2 క్లాత్లని ఇలా ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవాలి. చూసారా, ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ సైడ్ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనం 2 క్లోత్స్కి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ పైవైపున ఇలా ప్లేస్ చేసుకొని ఈ 2 క్లోత్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా అలాగే డోరీని ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్లోకి ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపించే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్లూ కలర్ క్లాత్ని, నెక్స్ట్ ఎల్లో కలర్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు. లేదు క్లాత్ ఫోల్డింగ్ ఉంటుంది అని అంటే ఒకేసారి ఫోల్డ్ చేసైనా స్టిచ్ వేసుకోవచ్చు. ఈ క్లాత్ కొంచెం రఫ్గా ఉంది, అందువల్ల నేను ఇంకొక స్టిచ్ అయితే వేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ అలాగే ఎండ్లో ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకున్నాము అంటే చూసారా, బ్యూటిఫుల్గా లత్కన్ అనేది ఎంత నీట్గా రెడీ అయిందో కదా. ఇలా మనం ఒక లత్కన్ని రెడీ చేశాం కదా, సేమ్ ఇలానే సెకండ్ లత్కన్ని కూడా స్టిచ్ వేసాను ఫ్రెండ్స్. ఇలా లత్కన్స్ రెడీ అయ్యాక బ్లౌజ్కి స్టిచ్ వేసిన తర్వాత చూసారా ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసాను, అలాగే లత్కన్స్ను కూడా స్టిచ్ వేసాను. ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్లో ఇలా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, అలాగే ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్గా ప్రొఫెషనల్ స్టైల్లో కచ్ అనేది కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్తో పైపింగ్ అయితే ఇలా స్టిచ్ వేశాను ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర, అలాగే బ్యాక్ పార్ట్లో వేస్ట్ దగ్గర స్లీవ్స్ పార్ట్ని ఇలా బ్యూటిఫుల్గా రెడీ చేశాను ఫ్రెండ్స్. చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చామో బొటిక్ లెవెల్లో. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.